ఓం మాత్రే నమ శ్రీ పురాణం ఐదవ అధ్యాయం సూతమహర్షి తర్వాత కథను ఇలా కొనసాగించాడు ఓ మహర్షులారా తండ్రి ఆదేశంను మీరలేని హేమకంఠుడు తన తల్లి అయిన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు ఓ తల్లి నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా మీతో పాటు నన్ను అరణ్యాలకు వచ్చేలా గారికి చెప్పి నీవు దయతో ఒప్పించు వారు అంగీకరిస్తే మీ ఉభయులకు సేవ చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను మీకు దూరమైనాక ఇక ఈ రాజ్యమన్నా నాకు జీవితమన్నా ఏమాత్రం కాంక్ష లేదు అంటూ బతిమాలాడు అందుకు మహారాణి అయిన సుధర్మ తన కుమారుణ్ణి అనునయిస్తూ శిరస్సును ముద్దాడి ఇలా అంది నాయన తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురై ఉన్న మీ తండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకోరు పైగా అది ధర్మవిరుద్ధం కూడాను నేను మాత్రం మీ తండ్రి గారిని సుఖాలలో అనుసరించినట్లే ఈ బాధలలో కూడా తోడుగా ఉంటాను అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం కనుక నీవు ఇక ఏమాత్రం ఆలస్యం చేయక మీ తండ్రి గారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతో పాటు వెనక్కు మరలటం శ్రేయస్కరం అంటూ నచ్చజెప్పింది సూతుల వారు ఇలా చెప్పసాగారు ఓ ఋషులారా ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలను విన్న హేమకంఠుడు ధర్మబుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారంతో తన రాజ్యానికి వెనుతిరిగాడు తిరిగి తన రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మిళితమైన అంతరంగంతో తన ప్రజానీకాన్ని పుత్ర ప్రేమతో తండ్రి బోధించిన రీతిలోనే ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలనను చేయసాగాడు సోమకాంత మహారాజు అరణ్యానికి వెళ్ళటం ఆ తర్వాత జరిగిన కథావిధానం గురించి ఋషులు ప్రశ్నించగా సూతమహర్షి ఇలా చెప్పాడు ఓ మహా ఋషులారా అనంతరం సోమకాంత మహారాజు అరణ్యానికి ఎలా వెళ్ళింది అక్కడ ఏమేం చేసింది అంతా వివరంగా చెప్తాను సావధాన చిత్తులై వినండి సుబల జ్ఞానగమ్యులనే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా భార్య సుధర్మ తనను నీడయ్యై అనుసరించగా రాజు గోరారణ్యంలో ప్రవేశించాడు వారందరూ వానప్రస్థ ధర్మములైన ఒంటిపూట భోజనం నేలపైన శయనించుట వంటి నియమాలను పాటిస్తూ మార్గమధ్యంలో కలిగే ప్రయాణప బడలిక చేత బాధలను అనుభవిస్తూ కూడా సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె మార్గాయాసాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు అనేక జలపక్షులతోనూ జలకాలాడే ఏనుగుల సమూహాలతోనూ తామర పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది అనేక వృక్షాలతో దట్టమైన తీగలతో చుట్టుకొని ఉండి చూడటానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నాయి అక్కడి చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి ఆ సరస్సులో నుండే తమ స్నాన పానాలకు అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకే ఫలపుష్పాలను కూడా తీసుకెడుతూ ఉంటారు అక్కడ రకరకాల పక్షులు తమ కిలకిల రావాలతో అదో దివ్యలోకమా లేక స్వర్గంలోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలిక తీరే వేరే లోకాల అంచుల్లోకి తీసుకెళ్లుతున్నదా అన్నంత విశ్రాంతి కలిగించేలా ఉంది ఓ ఋషివర్యులారా అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరిన రాజు తన మంత్రులతోనూ భార్యతో కూడా కలిసి విడిది చేసి అక్కడ తన స్నాన సంధ్యాధికములను నిర్వర్తించుకొని సమీపంలో లభించిన కందమూలాలను భక్షించి ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడ ఇసుక తిన్న పైననే కంటికి మంచి నిద్ర పట్టింది భార్య సుధర్మ భర్త యొక్క అలసటి తీరేలా పాదంలు వత్తసాగింది మంత్రులిద్దరూ ఆమె ఆదేశం మేరకు కందమూలాలు సేకరించడానికి అరణ్యంలోకి వెళ్ళారు ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖవర్చస్సుతో బ్రహ్మ తేజస్సుతో కుమారస్వామియా అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషికుమారుణ్ణి సుధర్మ చూసింది తనలో తాను ఇలా అనుకుంది ఆహా ఈ మునికుమారుని వలన నా మనస్సులో గల అభీష్టములు తప్పక నెరవేరగలవనిపిస్తుంది నెమ్మదిగా అతన్ని సమీపించి ఇలా ప్రశ్నించింది ఓ ఋషికుమారా నీ వెవరవు ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నావు నీ తల్లిదనులెవరు దానికా ఋషికుమారుడు ఇలా బదులిచ్చాడు సుధర్మ ఋషికుమారుల సంవాదం ఓ తల్లి నేను భృగుపుత్రుడను నా తల్లి పులోమ నీటి కోసం ఈ తటాకం వద్దకు వచ్చాను నా పేరు చవనుడు ఓ తల్లి నీవెవరవు ఈ ఘోరమైన అరణ్యంలోకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నీవు సేవిస్తున్న ఈతడెవరు ఈతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలా స్రవించడానికి కారణమేమిటి ఏ పాపకర్మ చేత ఈతని శరీరం ఇలా దుర్గంధ భూయిష్టమైంది ఇలా క్రిమికీట కాదులచే పీడించబడే శరీరంతో ఉన్న ఇతన్ని నీవు సేవించడానికి కారణమేమిటి నీవా అతి సుకుమారివి అపురూపమైన సౌందర్యం నీ సొత్తులా కనిపిస్తుంది ఇటువంటి వాడిని ఎలా వరించావు నీ తల్లిదండ్రులు స్నేహితులు ఇతడిలాంటి వాడని తెలియక మోసగించబడ్డారా అంటూ ప్రశ్నించాడు అప్పుడు రాణి మహాపతివ్రతాయైన సుధర్మ ఇలా బదులిచ్చింది ఓ రిషికుమార సౌరాష్ట్ర దేశంలో దేవనగరమనే పట్టణానికి రాజైన ఇతడు నా భర్త సోమకాంతుడితని పేరు సకల సద్గుణ శోపితుడై పరాక్రమోపేతుడై ఐశ్వర్యవంతుడై బల సౌందర్యోపేతుడైన వాడితడు నీతి శాస్త్ర ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు అనేక రాజ్యభోగాలను నిరాటంకంగా అనుభవించాడు పురాకృత కర్మవశాన ఈతడికి భరింపరానంతటి ఈ దురవస్థ సంప్రాప్తమైంది అందువల్ల తన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కందాలపై ఉంచి ఇద్దరు మంత్రులైన సుబల జ్ఞానగమ్మ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు మంత్రులిద్దరూ కందమూలాలను సేకరించడానికి వెళ్ళారు నాయన ఈ అరణ్యం అనేక క్రూర జంతువులతో కూడినది కదా రాక్షసులు భూత ప్రేత పిశాచాలు కూడా సంచరించే ప్రాంతమిది అయినా ఇక్కడెవ్వరూ మాకెట్టి హాని తలపెట్టడం లేదెందుకనో మాకింకా దుఃఖానుభవం మిగిలి ఉన్నందున ఊరకున్నారేమో మా ఈ దుఃఖానికి అంతే కనబడటం లేదే షడ్రసోపేతమైన రాజోచిత భోజనాలెక్కడా దొరికినంతటితో సరిపుచ్చుకోవాల్సిన ఈ కందమూల భక్షణం ఎక్కడ అయినా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత రుచికరములుగా ఉన్నాయి మాకు దరిద్రులు తాపసులు తినే ఇటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవటం కష్టమే కదా తల్పం మీద పరిచార గరం యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఇలా కటిక నీలపైన ఎగుడు దిగుళ్లుగా ఉండే ఇసుక తిన్నెలపైన సేద తీరుతున్నాడు చందనం పునుగు జువ్వాది మొదలైన సుగంధ ద్రవ్యాల చేత పరిమలించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు దుర్గంధపూరితములైన చీము రసి ఒడుతూ దుర్భరంగా ఉన్నది ఎప్పుడు పండిత గోష్ఠితో కాలం గడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు ఓ భృగునందన ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్లా దాటగలము అగాధమై అంతూ తరీ తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి నీవు మాకు తెప్పలాగా సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి చవనుడితో గద్గద కంటియే ప్రార్థించింది శ్రీ గణేశపురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం